కాదా అమ్మాయి దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను దాని పేరు నిషా ఆఫీస్ లో మీ ఆయనకి పర్సనల్ సెక్రటరీగా చేరి పర్సనల్ అయిపోయింది అబ్బో దాని టెక్కు నిక్కు స్టైల్ చూస్తుంటే నాకే మనసు ఒక రకంగా అయిపోయింది వీడికేమో 7 రకాలుగా అయిపోయింది చెప్పింది చాలే వెళ్ళండి సైలెన్స్ ప్లీజ్ అమ్మాయి ఇంకో సంగతి అది నిన్న మా ఇంటికి వచ్చి పై పోర్షన్ లో ఒక రూమ్ అద్దెకేమని అడిగింది ఈ గొడవంతా నాకేం తెలుసు అడ్వాన్స్ తీసేసుకున్నాను పోనీ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేనా ఎదురుగా ఉంటే మరీ మంచిది రానివ్వండి ఏమిటోనమ్మా మీ ఆయన్ని ఎలా దారికి తెచ్చుకుంటావో ఏమిటో అరే దేవుడు మనకు పని ఉంది కదా పద వస్తానమ్మా అదేంటమ్మా నిమ్మకి నీరెత్తినట్టు అలా కూర్చున్నావు పద వెళ్ళి దాని సంగతి తేలుద్దాం అది మూట ముళ్ళ సర్దుకొని ఊరొదిలి పారిపోయేలా చేద్దాం దాన్ని పంపించేస్తాం ఇంకోటి రాదని ఏంటి నమ్మకం అవునమ్మా ఆ మాట నిజమే ఇంటి దగ్గర రంభ లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి ఆడవాళ్ళ వెనక పడతారు ఈ మగాళ్ళకి ఇదేం బుద్ధి మగ బుద్ధి వీళ్ళకి పొద్దున లేవగానే బెడ్ మీద కాఫీ ఇవ్వాలి స్నానానికి నీళ్లు పెట్టాలి సబ్బు ఇవ్వాలి టవల్ ఇవ్వాలి బట్టలు రెడీగా పెట్టాలి టిఫిన్ కూడా చేసి పెట్టాలి ఇవన్నీ కాక ఇంటి పనంతా మనమే చేసుకుని పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి రేషన్ తెచ్చుకోవాలన్నా గ్యాస్ అయిపోయినా మనమే చావాలి పైగా మధ్యాహ్నం క్యారియర్ పంపాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాఫీ ఇవ్వాలి రాత్రి భోజనానికి 4 రకాలుగా వండి పెట్టాలి ఇన్ని పనులు చేసుకునే పెళ్ళానికి టింగురంగా మన షోకులు చేసుకోవడానికి టైం ఎక్కడుంటుంది బాగా చెప్పావమ్మా పెళ్ళం ఎంత చేసుకొస్తే ఇల్లు నడుస్తుంది మనం ఇలా ఉంటే మగవాళ్ళని ఆకర్షించడం వల్ల వేసుకోవడమే పనిగా పెట్టుకుని ఆడది పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేస్తుంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి షోకులు చేసుకుంటుంది వాళ్ళంతా కనపడేలా బట్టలు వేసుకుంటుంది సెంటు కొట్టుకుంటుంది మగవాళ్ళ గుండెలు కొట్టుకునేలా చేస్తుంది అంతే మగవాళ్ళకి పెళ్ళాలు ఏ ప్రతి మొహల్లా కనబడతారు ఇంకేముంది ఆ ఆడాళ్ళ వెనకాల పడతారు అంతేనమ్మా పెళ్ళా ఇచ్చే పాలకన్నా పరాయి ఆడదిచ్చే సారాయికే పవర్ ఎక్కువ ఈ మగ సచ్చిన వాళ్ళంతా ఇంతే ఇంతేనని చేతులు ముడుచుకుని కూర్చుంటే మగవాళ్ళు మారరు అయితే ఏం చేస్తారంటావు మీరే చూస్తారుగా ఏంటలా ఉన్నావు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏమీ అర్థం కావడం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నాను నా గురించా నేనేం చేశాను ఇంతకంటే ఏం చేయాలండి పుట్టింటి నుంచి రాగానే మళ్ళీ వెంటనే అంత దూరం చచ్చి చెడి వెళ్ళాను కదా కనీసం వెళ్ళిన పని ఏమైందని ఒక్క మాట అయినా అడిగారా మీరు అదే పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఆడవాళ్ళు మర్చిపోయాను ఇంతకీ ఏమైంది మా ఊళ్ళో అక్కడ తిండికి నాకు ఏడుస్తుంటే మా నాన్నగారు జాలిపడి ఒరే మా తోటలో ఉంది మా తోటను చూసుకోరా అని చెప్పాను గుర్తుందా వాడిని నమ్మినందుకు ఎంత దోహం చేశాడండి వెదవా ఇప్పుడు ఆ తోటలో వాడికి హక్కు ఉందని లిటిగేషన్ పెట్టాడు మా నాన్నగారి సంగతి మీకు తెలుసుగా అడ్డంగా నరికేస్తానన్నాను ఆ తోట నాకు నా పుట్టింటి వాడి పసుపు కుంకాల కింద ఇచ్చిందండి నా పసుపు కుంకాల జోలికి వచ్చిన వాళ్ళని అడ్డంగా కాదు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాను అంత ద్రోహం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదండి నిలువు నా పాతేసి గుప్పు పాతరేయాలి ఏంటండి సర్దుకుపోయేది అది నా ఆస్తి నా పసుపు కుంకాలు వాళ్ళ తోలు గెలిచి 10 మందిలో వాళ్ళ పరువు తీసి నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు మా నాన్నగారు చాలా పెద్ద గొడవైందనమాట కోపంలో చాలా అందంగా తెలుసా కోపంలో అందంగా ఉండేటండి నా బొంద కావాలంటే అద్దంలో చూసుకో అద్దంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహైనా కనబడుతుంది కొత్త మొహైనా కనబడుతుందా ఏంటి ఏటో ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నావు అబ్బా వద్దండి నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదు కొన్నాళ్ళు నన్ను వదిలేయండి వదిలేమన్నాను కదా అని పర్మనెంట్ గా వదిలేస్తారా ఏంటి అదే మాట్లాడు అమ్మాయి గారు అయ్యగారిని పట్టిన దెయ్యం చిన్నగా మనతో వస్తుందండి దానికి చిమ్మడి పోను ఎంత ధైర్యం లచ్చమ్మా ఎలుక తనంత తాను బోన్లో పడ్డానికి వస్తుంది రాణి ఎక్స్క్యూజ్ మీ హలో మీరు నా పేరు నిషా మీ వారికి పర్సనల్ సెక్రటరీని అనుకున్నాను అదే పాయిజన్స్ అంటే గుమగుమలాడిపోయేసరికి మీరు మావారి మనిషి అనుకున్నాను అదే పర్సనల్ సెక్రటరీ అని లైక్ ఇట్ యూనో మీ ఎదురింట్లో నిన్ననే దిగాను బాబాయ్ గారు చెప్పారులే అవును నువ్వు అందంగా ఉంటావని మా వారు అబద్ధం చెప్పారేంటి నువ్వు అందంగా కాదు చాలా అందంగా ఉన్నావు ఏంటి తగ్గుతున్నారు చెప్పొచ్చు పడింది కదమ్మా ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో అట్లక్కడ కలిసి ఒళ్ళంతా వాతలు పెడితే తగ్గుతుందమ్మా అప్పటికి తగ్గకపోతే కొరడా పుచ్చుకొని వేరే బాలు పడితే తగ్గుతుందమ్మా అంత నాటు వచ్చి చేయాలా చెప్పాలంటిది కదమ్మా చెయ్యక తప్పేటట్టు లేదు रामा टिफिन तिने काफी अना तागंडम्मा ओके ओके कुछ काफी तेस्तानु अबो किरिकिरी क्षण चूडकुंडा उंडलेकपोतुन्नानु अंदुके अम्मा काफी अम्मा ई संगति सरे ना संगति एंटी ఆవిడికి తెలిసినట్టు కొంపలు అంటుకుపోతాయి. రాధా తను అన్ని విషయాలు చెప్పేసింది. అంటే అదేనండి తను మీ పర్సనల్ అని అబ్బా ఏమంటారు పర్సనల్ సెక్రటరీ అని నిన్ననే ఎదురింట్లో దిగానని మా పరిచయాలు అయిపోయాయి. తీసుకోమ్మా థాంక్యూ ఫర్ ది కాఫీ వెళ్ళొస్తానండి. ఆఫీస్ కేగా ఎలా వెళ్తున్నా ఆటోలో ఏమండి మీరు కూడా ఆఫీస్ కేగా ఈ అమ్మాయిని కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్ళండి. అంత బాగోదేమో అంత బాగలేకపోవడానికి ఇందులో కొంపలు వెళ్ళిపోయేది ఏముందండి. ఏమన్నా ఏం లేదు అదే కదా తీసుకెళ్ళండి మరి అదే నిషా వెళ్ళండి. బాగుందమ్మా చాలా బాగుంది మీరు చెప్పడం వాళ్ళు వెళ్ళడం విడిదీయాల్సింది పోయి మీరే దగ్గర చేస్తారా లచ్చమ్మ. దూరంగా ఉంటే దగ్గర అవుతారు దగ్గరగా ఉంటే దూరం అవుతారు. ఏంటమ్మా నాకేం బాధపడటం లేదు. భీముడు మన పొలంలోకి వచ్చిన పొగరబొత్తు దొంగ కొడుకుని ఏం చేస్తారు. ఏముందమ్మా మచ్చికి చేసిన ముక్కు తాడేసి బందీల దొడ్లో పడేస్తాం. నేను అదే చేస్తున్నాను. మా కాపురంలోకి వచ్చిన ఈ దొంగ కొడుకుని మచ్చిక చేసుకుంటున్నాను. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం ఆ తర్వాత వీడికి హ్యాండిల్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఎంత మంచి సౌండ్ అనిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది బహుమానం కూడా వస్తుంది. అంటే వాళ్ళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు. ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్ పుట్టిన నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండా నీకెలా తెలిసింది? అది అంతే సార్ ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్ సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదే సార్ నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఈ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్ చెప్పేస్తావా? మా తోడు సార్ నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. నేను అంత వ్యధంలాగా అనిపిస్తున్నానా? అంత లేదు లేదు సార్ అంటే కొంత వ్యధంలాగా అనిపిస్తుంది. అదిగా సార్ నా ఉద్దేశం అదిగా సార్. అరే ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి సరిగ్గా నిలబడండి అటు తిరగండి అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా నేను ఒక్కడిని నొక్కేయాలా? సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు కొడతారు సార్. కొట్టని చెప్పయా? మీరు చంపేస్తారు సార్ నన్ను. చంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరు ఒక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదేందుకు సార్ నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు? రా బయటికి రా. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్ అవి సౌండ్స్ అంటే కాదు రీల్ సౌండ్స్. హలో ఎవరు నువ్వా? నేను ఈ మొగుడిని మాట్లాడుతున్నాను. పుట్టింటి నుంచి ఎప్పుడు వస్తున్నావు? రేపా సర్లే అంత తొందర ఏంటో.